నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. డైలాగ్ చెప్పడమే కాదు, ఆ డైలాగ్ నిజమని మరోసారి నిరూపించాడు పవర్ స్టార్. కాటమరాయుడు మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రేక్షకులలో ఏమాత్రం అంచనాలు లేవు. మూవీ యూనిట్ కూడా ఎలాంటి హంగామా చేయకుండానే స్టార్ట్ చేశారు. తమిళ వీరం మూవీ తెలుగులో వీరొక్కడే మూవీగా డబ్బైంది. ఈ మూవీనే కాటమరాయుడు కథగా అనుకోవడం, డాలీ డైరెక్షన్ అని చెప్పడంలో అంచనాలు పెట్టుకోలేదు. ఆ తరువాత మూవీ యూనిట్ విడుదల చేసిన ఒక్క ట్రీజర్తో అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ప్రతిరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేయడం, ఒక్కొక్క పాటని యూట్యూబ్లో విడుదల చేయడంతో అప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డులు గల్లంతయ్యాయి. ఇక మూవీ రిలీజ్ అయి యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా. రిలీజ్ అయిన రెండవ రోజే ఫేస్బుక్ లో లీక్ చేసిన ఈ మూవీపై ఉన్న హైప్ ముందు పవన్ స్టామినా ముందు నిలవలేకపోయాయి. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి వారానికి 100 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. గతంలో గబ్బర్ సింగ్ సినిమా 50 రోజులుగాను 63.92 కోట్లను కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్ 7 రోజులకే బ్రేక్ చేశాడు పవర్ స్టార్. ఈ మూవీ కలెక్షన్లలో ఇంకా ఎంతటి సత్తా చూపుతాడో వేచి చూడాలి.